భారత్ లో మరొక పాపులర్ యాప్ ని బ్యాన్ చేయబోతున్నారు. ఎస్, మీరు వింటోంది నిజమే. భారత్ లో టెలిగ్రామ్ యాప్ బ్యాన్ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. మన దేశ ఐటీ రూల్స్ కి భిన్నంగా టెలిగ్రామ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సెక్షన్ 14C ప్రకారం ఇప్పటికే విచారణ కూడా కొనసాగుతోంది. సో ఈ యాప్ బ్యాన్ కి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం కంప్లీట్ గా చూడబోతున్నాం. చాటింగ్ కావచ్చు, డేటా షేరింగ్ కావచ్చు, ఇన్స్టెంట్ కమ్యూనికేషన్ కి చాలా యూస్ఫుల్ అవుతున్న యాప్ ఏదైనా ఉంది అంటే వాట్సాప్ తర్వాత అది ఖచ్చితంగా టెలిగ్రామ్ అని చెప్పాలి. సో వాట్సాప్ లో ఫీచర్లు అరకొరగా ఉన్నప్పుడు అదే సమయంలో టెలిగ్రామ్ చాలా బాగా పాపులర్ అయింది. వాట్సాప్ తో కంపేర్ చేస్తే ఎక్కువ కంటెంట్, డేటాను కూడా దీంట్లో మనం షేర్ చేయొచ్చు. అండ్ గ్రూప్ లో మెంబర్స్ ని కూడా వాట్సాప్ తో పోల్చితే వందలాది మందిని ఎక్కువగా దీంట్లో యాడ్ చేయొచ్చు. మరి ఎన్ని ఫీచర్స్ ఉన్న టెలిగ్రామ్ ని కేంద్రం ఎందుకు బ్యాన్ చేయాలనుకుంటోందో ఒకసారి చూద్దాం. ఎస్, టెలిగ్రామ్ యాప్ లో క్రిమినల్ యాక్టివిటీస్ విపరీతంగా పెరిగిపోతుండగా కేంద్రం గుర్తించింది. అలాగే విచ్చలవిడిగా పోర్న్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తున్నారు, దాన్ని షేర్ చేస్తున్నారు. అలాగే ట్రేడింగ్ పేరుతో స్టాక్ మార్కెట్ మోసాలు కూడా జరుగుతున్నట్టుగా గుర్తించారు. ఇక సైబర్ క్రిమినల్స్ కి చాలా సులువుగా మారిపోయింది ఈ ప్లాట్ఫామ్. అలాగే డేంజర్ గేమ్స్ కావచ్చు, గ్యాంబ్లింగ్ కి కూడా ఈ టెలిగ్రామ్ వేదికగా మారింది. ఇక పైరసీ సినిమాల గురించి మనం స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇలా సినిమా రిలీజ్ అయిందో లేదో వెంటనే టెలిగ్రామ్ లో ఆ సినిమాలు వచ్చేస్తున్నాయి. సో పైరసీ సినిమాలకి ఒక అడ్డాగా మారిపోయింది టెలిగ్రామ్. ఇక ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ ని 50% కూడా ఫాలో అవ్వడం లేదు అని తెలిసింది. ఇందుకే ప్రస్తుతం టెలిగ్రామ్ పై బ్యాన్ విధించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది. ఇప్పటికే టెలిగ్రామ్ కారణంగా ఫ్రాన్స్ లో క్రిమినల్ యాక్టివిటీ పెరిగిందని అక్కడ ప్రభుత్వం గుర్తించింది. అలాగే టెలిగ్రామ్ యాప్ ఓనర్ ని కూడా అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు ఆయనకి ఇండియన్ గవర్నమెంట్ నోటీసులు ఇస్తుందా? మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ అందిస్తారు. టెలిగ్రామ్ సీఈఓ పావెల్ డొరావ్ అరెస్ట్ తర్వాత, ఫ్రాన్స్లో అరెస్ట్ చేసిన తర్వాత, ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో అన్నీ కూడా టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ మీద డౌట్స్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా ఇప్పటివరకు జరిగిన క్రిమినల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్టడి చేయడంలో టెలిగ్రామ్ ఎక్కడా కూడా సానుకూలంగా లేదు అని చెప్పి ఫ్రాన్స్ ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు భారతదేశంలో కూడా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి, సినిమాలకు పైరసీకి సంబంధించి, అదేవిధంగా స్టాక్ మార్కెట్ల పేరు మీద జరుగుతున్న ఫ్రాడ్స్కి సంబంధించి, పార్న్కి సంబంధించి ఇలాంటి చాలా కేసెస్ టెలిగ్రామ్ మీద ఫైల్ అయినా ఇప్పటివరకు, అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇప్పటివరకు చైనా ఆప్స్ని బ్యాన్ చేసింది, కానీ టెలిగ్రామ్కి సంబంధించి ఒక రిపోర్ట్ని కూడా త్వరలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నాయి. ముఖ్యంగా రాబోయే 2-3 రోజుల్లో టెలిగ్రామ్కి బ్యాన్కి సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఏమో మనకి సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువగా టెలిగ్రామ్ ద్వారా జరుగుతున్నాయి, ఆ గ్రూప్స్ ద్వారా జరుగుతున్నాయని చెప్పి మొత్తం చెప్తున్న పరిస్థితుల్లో టెలిగ్రామ్ ఎంతవరకు దీన్ని కట్టడి చేయగలదు, అదేవిధంగా వాళ్ళ కంప్లైన్స్ ఆఫీసర్ ప్రతి నెలా కూడా ఒక రిపోర్ట్ జనరేట్ చేసి ఎంహెచ్ఏకి ఇవ్వాల్సి ఉంటుంది. 14C ప్రకారం ఈ రిపోర్ట్ ఇవ్వకపోవడం వల్లనే వాళ్ళకి నోటీసులు జారీ చేసే అవకాశాలు కూడా రాబోయే 2 రోజుల్లో కనిపిస్తున్నాయి.